జిల్లా పాతపట్నం మండల కేంద్రం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కుట్రపూరితంగా తొలగించడాన్ని నిరసిస్తూ పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి, రాష్ట కార్యదర్శి కలమట సాగర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం చాలా దారుణమని, అలాగే ఎన్టీఆర్ గారి పేరును కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి పేరుని మరి విశ్వవిద్యాలయానికి, మెడికల్ విశ్వవిద్యాలయానికి పెడితే ఆ పేరుని తీసి మరి ఏదైతే గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పేరును పెట్టడం చాలా హేయమైన చర్య, దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజు నుంచి మరి 5 రోజుల పాటు మరి మన నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయమని చెప్పి మరి అధిష్టాన వర్గం ఆదేశం మేరకు ఈ రోజు మరి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతారని నేను, ఎన్టీ రామారావు పేరు గారు మారుస్తారు, రేపు మరొకరి పేరు వారు పెడతారు, ఎల్లుండి మరొకరి పేరు పెడతారు. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు చేసిన సేవలు ఏంటి, ఇవాళ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఏంటి గుర్తించవలసిందిగా కోరుతున్నాను నేను. ఇవాళ ముఖ్యమంత్రిగా, నటుడుగా తన సర్వస్వాన్ని త్యాగం చేసి మరి తెలుగు రాష్ట్ర ప్రజల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవ గారిని ఢిల్లీలో తాకట్టుపై ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు వివరించి మరి ఢిల్లీలో మన తలవెత్తుకునే పరిస్థితి నుంచి మళ్ళీ తెలుగువాడు, ఆంధ్రుడు తెలుగువాడు, తెలుగువాడి భారతదేశంలో ఉన్నారని ప్రపంచాన్ని తెలియజేసిన నాయకుడు మరి